1998 నాటి కృష్ణ జింకల కేసులో నిర్దోషిగా బయటపడిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుందండి. ఇప్పుడు దీనిపై రాజకీయ నాయకులు ప్రముఖులు కూడా వాళ్ళ భిన్న అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వాటి సంగతి పక్కన పెడితే ఈ కేసుకు సంబంధించి ఎంతోమంది సాక్షులను విచారించిన తరువాతే రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఈ విషయంపై కేసు తొలినాళ్ళలోనే జీప్ డ్రైవర్ హరీష్ ఓ వాంగ్మూలమిచ్చాడండి. ఈ విషయం కోర్టు తీర్పు అనంతరంపై స్పందించిన హరీష్ సల్మాన్తో కలిపి దేశం మొత్తానికి ఒక అద్భుతమైన షాకింగ్ న్యూస్ చెప్పాడండి. అదేంటో తెలుసా? సల్మాన్ అడవిలో వేటకు వెళ్ళినప్పుడు ఆ జీప్ డ్రైవర్ తనేనని చెప్పుకొచ్చిన హరీష్ దులాని ఆ సమయంలో సల్మాన్ జీప్ దిగి వేటాడి కృష్ణ జింకలను చంపాడని, ఆనాడు హైకోర్టులో చెప్పిన తన మాటలకి ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని, ఖచ్చితంగా సల్మానే ఆ జింకలను చంపాడని చెప్పాడండి. అదే సమయంలో తనకు ఏమాత్రం రక్షణ కల్పించి ఉన్నా ఖచ్చితంగా కోర్టులో సాక్ష్యం చెప్పి ఉండేవాడినని డ్రైవర్ హరీష్ తెలిపాడండి. అయితే కోర్టులో సాక్ష్యం చెప్పిన తరువాత 2002 నుంచి హరీష్ కనబడకుండా పోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంపై అతన్ని ప్రశ్నించగా తను చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి? తన కుటుంబాన్ని బెదిరించారని, అందుకే తాను భయపడి జోధ్పూర్ను వదిలి వెళ్ళిపోయానని చెప్పాడండి. దీంతో సల్మాన్ ఖాన్ చుట్టూ మరలా ఓ చిక్కుపడిందనే చాలామంది అభిప్రాయపడుతున్నారండి. కృష్ణ జింకలను వేటాడిన కేసులో కథ మళ్ళీ అడ్డం తిరగనుందా ఏంటా అన్న విషయాన్ని చాలామంది పెద్దలే సందేహాలను వ్యక్తం చేస్తున్నారండు. మరి దీనికి సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మీ స్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.